హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. ఈరోజు మనం శ్రీమద్ భాగవతం 10వ స్కందంలో 25వ అధ్యాయాన్ని స్టార్ట్ చేసుకుందాం. సో 24వ అధ్యాయం నుంచి 28వ అధ్యాయం వరకు కూడా గోవర్ధన లీలకు సంబంధించినటువంటి విషయాలని మనం చర్చించడం అనేటువంటి జరుగుతుంది. 24వ అధ్యాయంలో బృందావన వాసులందరూ కూడా ఇంద్రుడికి పూజ చేస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడు ఎందుకు ఇంద్రుడికి పూజ చేస్తున్నారు, మీరు చేస్తున్నటువంటి ఈ పూజ, ఈ అర్చన, ఈ యజ్ఞం ఏదైతే ఉందో అది శాస్త్రంలో చెప్పబడి ఉందా లేదా, ఒకవేళ శాస్త్రంలో చెప్పబడి లేకపోతే కర్మకాండలాగా ఏమైనా చేస్తున్నారా, ఒకవేళ కర్మకాండలా చేస్తున్నట్లయితే ఎవరు ఆ లాభాన్ని పొందబోతున్నారు, ఎలా చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని శ్రీకృష్ణ భగవానుడు అడిగితే, ఇది వంశపారపర్యంగా మనం చేస్తూ వస్తున్నటువంటి ఆచారం. ఇది గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా ఇంతకు ముందు ఈ యజ్ఞాన్ని చేశారు, దీని వలన ఇంద్రుడు ప్రసన్నమవుతాడు. ఇంద్రుడు ప్రసన్నం అవడం వల్ల మనందరికీ కూడా వర్షాలు కురుస్తాయి. వర్షాలు కురవడం వల్ల పంటలు బాగా పండుతాయి. సమృద్ధిగా పంటలు పండడం వలన మనము ఐశ్వర్యవంతులుగాను సుఖ సౌఖ్యాలతోనూ ఉండవచ్చు. గోవులు అన్నీ కూడా, బృందావనంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా సుఖాలు హ్యాపీగా ఉంటారు అని తెలియచేశారు. అయితే శ్రీకృష్ణ భగవానుడు ఒక లీల చేయాలి అని అనుకుంటారు. ఈ లీల యొక్క ముఖ్య లక్ష్యం ఏమిటంటే, వంశపారపర్యంగా వస్తున్నటువంటి ఆచారాలని అడ్డం పెట్టుకుని చేస్తున్నటువంటి దేవీ దేవతల యొక్క ఆరాధనని ఆపాలి. దీని వలన శుద్ధ భక్తులుగా ఉన్నటువంటి తన బృందావన వాసులు ఎవరైతే ఉన్నారో తన తండ్రితో సహా పతనం చెందకుండా ఉండాలి. అంతేకాదు, గర్వంతో ఉన్నటువంటి ఇంద్రుడి యొక్క గర్వాన్ని అణచాలి. ఇది శ్రీకృష్ణ భగవానుడు చేయాలి అనుకున్నటువంటి లీల. ఇందుకోసం శ్రీకృష్ణ భగవానుడు కర్మమీమాంస సిద్ధాంతాన్ని తెలియజేశారు. కర్మమీమాంస సిద్ధాంతం ప్రకారంగా ఇంద్రుడు ఎందుకు వర్షానికి దేవతగా ఉన్నాడు? కారణం తను చేసినటువంటి కర్మ. తన కర్మ కారణంగా తను ఇంద్ర పదవిని పొందాడు. అలానే ఆ పదవి ద్వారా తను నిర్వర్తించాల్సినటువంటి బాధ్యతని తాను నిర్వర్తిస్తున్నాడు. ఏ విధంగా అయితే ఒక గవర్నమెంట్ అధికారి తన అర్హతతోటి సంపాదించినటువంటి పొజిషన్ ఏదైతే ఉందో ఆ పొజిషన్లో ఉన్నప్పుడు ఆయన బాధ్యత ఎలా నిర్వర్తించాలో ఆయన నిర్వర్తిస్తున్నప్పుడు, ఒకవేళ మనం గనక లంచం ఇస్తే ఎలా తప్పో, అలానే ఇంద్రుడు తనకున్నటువంటి అర్హతతోటి ఆయన ఆ పొజిషన్ని పొంది ఆయన మనందరికీ వర్షాన్ని ఇస్తుంటే, మరి ఆయనకి మీరు లంచంలాగా యజ్ఞం చేయడం అనేటువంటిది తప్పు అని శ్రీకృష్ణ భగవానుడు కర్మమీమాంస సిద్ధాంతం చెప్తున్నారు. ఇంద్రుడు లాంటి వాడే తను చేసిన కర్మలకి సుఖాన్ని అనుభవిస్తూ ఉన్నాడు. ఇంద్రుడు లాంటి వాడే తను చేసినటువంటి కర్మలకి తను ఒక ఇంద్ర పదవిని పొంది ఉన్నారు. అలానే మీరు పొందుతున్న సుఖాలకైనా దుఃఖాలకైనా మీ కర్మలు కారణం. అలాంటప్పుడు మధ్యలో ఈ యజ్ఞం ఇంద్రుడిని ఇంకా గర్వితుడుగా చేయడం కోసమే తప్ప ఎందుకు ఉపయోగపడదు. కాబట్టి కర్మే భగవంతుడు అని కర్మమీమాంస సిద్ధాంతంలో చెప్పడం అనేటువంటిది జరిగింది. కర్మనే పూజించండి అని, కర్మకి మించింది లేదు అనేటువంటి విషయాన్ని చెప్పారు. అయితే మనం అందరం ఒకటి అర్థం చేసుకోవాలి, శ్రీకృష్ణుడు ఇక్కడ ఇస్తున్నటువంటి ఉపదేశం ఏదైతే ఉందో కర్మమీమాంస సిద్ధాంతం ప్రకారంగా ఆ ఉపదేశము అల్టిమేట్ ఉపదేశం కాదు. మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం, అనేక స్థాయిల్లో ఉపదేశాలు ఉంటాయి. ఒక్కొక్క స్థాయిలో ఉన్నటువంటి భక్తులకి ఒక రకమైనటువంటి ఉపదేశాలు ఇస్తారు. ఇంకొకటి, ఒక్కొక్క లక్ష్యాన్ని నెరవేర్చడం కోసం శ్రీకృష్ణ భగవానుడు ఒక్కొక్క రకమైనటువంటి ఉపదేశాన్ని ఇస్తారు. ఇక్కడ మెయిన్ ఉద్దేశం, అక్కడ ఆల్రెడీ వాళ్ళ భక్తులు, కృష్ణుడు ఏం చెప్తే అది చేస్తారు. కృష్ణుడు కేంద్రంగానే వాళ్ళ కర్మలన్నీ చేస్తున్నారు. కృష్ణుడి సంతృప్తి కోసమే వాళ్ళు కర్మలన్నీ చేస్తున్నారు. ఈరోజు ఇంద్రయజ్ఞం చేసినా కానీ అది కృష్ణుడి సంతృప్తి కోసమే. ఎందుకంటే ఇంద్రయజ్ఞం చేస్తే వర్షాలు వస్తాయి, వర్షాలు వస్తాయి పంటలు పండుతాయి, పంటలు పండితే మనం కృష్ణుడికి బాగా సర్వ్ చేసుకోవచ్చు, సేవ చేసుకోవచ్చు. అలాంటి ఒక స్థాయిలో ఉన్నటువంటి భక్తులకి ఇక భక్తి యోగం గురించి చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళు ఆల్రెడీ భక్తి యోగంలోనే ఉన్నారు. అయితే ఇక్కడ ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏమిటి అని అంటే, ఇంద్రుడి యొక్క గర్వాన్ని తగ్గించాలి, గర్వాన్ని అణచాలి. అది ముఖ్యమైనటువంటి ఉద్దేశం.
ఇంద్రుడి యొక్క గర్వం అణచడం కోసం తను ఇప్పుడు కర్మమీమాంస సిద్ధాంతం చెప్తున్నారు. అయితే మీరు చెప్పినటువంటి, ఇప్పుడు కృష్ణుడు చెప్పినటువంటి కర్మమీమాంస సిద్ధాంతానికి బృందావనం వాసులు ఏమైనా ఆకర్షితులైపోయి, ఆహా ఇలా చెయ్యాలా, ఓహో ఇలా చెయ్యాలా అని చెప్పేసి వాళ్ళు ఏమి కృష్ణుడు చెప్పినట్లు చేశారా అంటే కాదు. వాళ్ళకి ఈ యొక్క యజ్ఞం ఏదైతే ఉందో దాన్ని ఇంద్రుడికి చేయకుండా గోవర్ధన గిరికి చెయ్యండి, గోవులకి చెయ్యండి, బ్రాహ్మణులకి చెయ్యండి అనేటువంటి విషయాన్ని తెలియచేశారు. ఎందుకంటే మనము బృందావనంలో ఉంటున్నాం, బృందావనంలో గోవర్ధన గిరి మనందరినీ కూడా రక్షిస్తుంది. గోవర్ధన గిరి కారణంగానే మన ఆవులకి మేత దొరుకుతుంది, మనందరికీ కూడా పంటలు పండుతున్నాయి. గోవర్ధన గిరి కారణంగానే మనందరికీ కూడా వర్షాలు కురుస్తున్నాయి. కాబట్టి గోవర్ధన గిరికి పూజ చేయండి, ఆవులకి పూజ చేయండి, ఆవులు మీ అందరినీ కూడా పోషిస్తున్నాయి, ఆవులకి పూజ చేయండి. ఇక బ్రాహ్మణులే ఈ ఈ యజ్ఞంలో బ్రాహ్మణులకి దానాలు ఇవ్వండి, ఇలా చేయడం వలన మీకు అత్యుత్తమ లాభం వస్తుంది అని తెలియచేసి ఇంద్రుడు పూజను ఆపాలి అని అనుకున్నారు. అలా ఆపాలి అని అనుకున్నారు కాబట్టి శ్రీకృష్ణ భగవానుడు, బృందావన వాసులందరూ కూడా వాళ్ళకి ఇంద్రుడి యొక్క పూజని ఆపటము ఇష్టం లేకపోయినా, ఇంద్రుడి మీద ద్వేషం లేకపోయినా, వాళ్ళు కృష్ణుడు చెప్పాడు కాబట్టి వాళ్ళందరూ కూడా సమ్మతించి గోవర్ధన గిరికి పూజ చేయడం అనేటువంటిది చేశారు. అంటే ఈ పూజలో ముఖ్య ఉద్దేశం ఏమిటి? కృష్ణుడిని సంతృప్తిపరచడం అంతే. కృష్ణుడిని సంతృప్తిపరచాలి అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు చేస్తున్నటువంటి పూజ ఇంద్రుడిని అవమానించడం కానే కాదు. ఇంద్రుడిని అవమానించడం కోసం వాళ్ళు ఇంద్రుడికి పూజ చేయకుండా లేరు, కేవలం కృష్ణుడిని సంతృప్తిపరచడం కోసం మాత్రమే ఈ పూజ చేస్తున్నారు. కాబట్టి బృందావన వాసుల యొక్క దోషమేమీ లేదు. ఒకవేళ కృష్ణుడు చెప్పిన తర్వాత వాళ్ళు అది ఆ యజ్ఞాన్ని ఆపేయడం వల్ల బృందావన వాసులు చేస్తున్నటువంటి తప్పు ఏమీ లేదు. అయితే ఇక కృష్ణుడు ఈ వ్రత విధానాన్ని ఎలా చేయాలో చెప్పేశారు. అందరూ కూడా తినుబండారాలను తయారు చేసి వాటిని తీసుకొచ్చి గోవర్ధన గిరికి అర్పించి గోవర్ధన గిరి చుట్టూ కూడా ప్రదక్షిణలు చేసి ఆ వ్రతాన్ని సంపూర్ణం చేయాలి అని చెప్పేసి చెప్పినప్పుడు వాళ్ళు అలానే చేశారు. అలా చేసినప్పుడు వాళ్ళందరికీ శ్రీకృష్ణ భగవానుడే గోవర్ధన గిరిలా విస్తరించినట్లు కనిపించింది. కృష్ణుడే గోవర్ధన గిరికి ఎలాంటి తేడా లేదు అనేటువంటి విషయం అందరికీ అర్థమయ్యేలా చేశారు. అందుకనే మనం అందరం కూడా గోవర్ధన గిరిలో దొరుకుతున్నటువంటి ఈ యొక్క చిన్న చిన్న రాళ్లను తెచ్చుకొని మనం గిరి గోవర్ధనగా పూజలు చేయడం అనేటువంటిది జరుగుతుంది. స్వయంగా శ్రీకృష్ణ భగవాన్ శ్రీ విగ్రహ ఆరాధన ఎంతో గోవర్ధన గిరికి పూజ కూడా అంతే, ఏమీ తేడా లేదు. అందుకనే మనం అందరం కూడా ఏం చేస్తామంటే గోవర్ధన లీల జరిగినటువంటి సమయంలో ఇస్కాన్ టెంపుల్స్ లో గోవర్ధన పూజ చేస్తాం మనం. ఒక అందరూ కూడా తినుబండారాలు, లడ్డూలు, ఫుడ్ కేకులు ఇవన్నీ కూడా తయారు చేసి ఒక గుట్టలాగా తయారు చేస్తారు. ఒక గుట్టలాగా తయారు చేసి గోవర్ధన గిరిలాగా తయారు చేసి దానికి పూజ చేసి అందరూ చుట్టూ తిరిగి చివరికి అందరూ కూడా దాన్ని ఆరగించడం అనేటువంటిది జరుగుతుంది. శ్రీకృష్ణ భగవానుడి పూజ అంతా అయిపోయిన తర్వాత నేనే గోవర్ధనుడిని, నాకు గోవర్ధనుడికి ఏమీ తేడా లేదు కాబట్టి నేనే ఈ యొక్క గోవర్ధన గిరికి అర్పించినటువంటి తినుబండారాలన్నీ కూడా నేనే స్వీకరిస్తాను అని తను స్వీకరించి మిగిలినవన్నీ కూడా అందరికీ పంచిపెట్టడం అనేటువంటిది జరిగింది. సో అందరిలో ఒకళ్ళ శ్రీకృష్ణ భగవానుడు కూడా గోవర్ధన గిరి చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు, అంటే తన చుట్టూ తానే ప్రదక్షిణ చేస్తున్నట్టు గోవర్ధన గిరి చుట్టూ ప్రదక్షిణ చేస్తుంది. సో ఈ విధంగా గోవర్ధన గిరి పూజ చేసి వాళ్ళందరూ కూడా తిరిగి బృందావనంలో ఉన్నటువంటి తమ తమ ఇళ్లకి వెళ్ళిపోయారు సుఖంగా సంతోషంగా. కృష్ణుడు చెప్పినట్లుగా వాళ్ళు చేశారు. ఇంద్రుడు పూజ చేయడం మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నా అది వదిలేసి కృష్ణుడికి ఇంట్రెస్ట్ లేదు కాబట్టి కృష్ణుడు చెప్పినట్లు చేశారు. కాబట్టి కృష్ణుడికి సర్వస్వ శరణాగతులు అంటే వీళ్ళు, కృష్ణుడి సంతోషమే వాళ్ళకి ముఖ్యం. ఇంద్రుడు పూజ చేసినా కృష్ణుడి సంతోషం కోసమే, ఇంద్రుడు పూజ ఆపినా కృష్ణుడు సంతోషం కోసమే. కాబట్టి వాళ్ళు సంపూర్ణంగా భక్తి యోగంలో ఉన్నారు, శ్రీకృష్ణ భగవానుడికి సంపూర్ణంగా శరణాగతులై ఉన్నారు. కృష్ణుడు చెప్పాలి అనుకున్నది కూడా అల్టిమేట్ ఇన్స్ట్రక్షన్ భక్తి యోగమే అయినప్పటికీ ఇక్కడ అల్టిమేట్ ఇన్స్ట్రక్షన్ ఇవ్వలేదు, ఉపదేశం అనేటువంటిది అల్టిమేట్ గా లేదు ఇక్కడ. ఎందుకు అంటే ఈ అధ్యాయం తర్వాత అంటే 25వ అధ్యాయం నుంచి మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఇంద్రుడి యొక్క గర్వాన్ని అణచడం కోసం కృష్ణుడు అలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు వాళ్ళకి. సో మరి ఇంద్రుడు పూజ ఆపేశారు,
ప్రతిష్ట లాభాల కోసం వాళ్ళు చేస్తున్నటువంటి పూజలను తీసుకుంటున్నటువంటి ఇంద్రుడికి తప్పకుండా కోపం వస్తుంది. గౌరవం పొందేటువంటి వ్యక్తికి ఒక్కసారిగా తనకి ఇవ్వాల్సినటువంటి గౌరవం ఇంకొకళ్ళకి ఇస్తే, అంటే మనం ఒకవేళ ఒకళ్ళని గౌరవిస్తున్నాం అనుకోండి, వాళ్ళని మనం ద్వేషించకపోయినా వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవం ఇంకొకళ్ళకి ఇస్తే నాకెందుకు గౌరవం దక్కట్లేదు అని చెప్పేసి ఒక భౌతిక స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తికి కోపం రావడం అనేటువంటిది సహజం. అలానే ఇంద్రుడికి కూడా తన కోపం పరాకాష్ఠకి చేరి కొంచెం కోపం వస్తే కొంచెం రియాక్ట్ అవుతాం, మరింత కోపం వస్తే మరింత రియాక్ట్ అవుతాం. మరి ఇంద్రుడికి వచ్చినటువంటి కోపం ఎంత అనేటువంటిది చెప్పాలి అనంటే, ఇంద్రుడు కుంభవృష్టిగా వర్షం ప్రళయ సమయంలో కురిపించినట్టు కురిపించేసేసాడు. సమర్థక మేఘాలని పిలిపించేసేసారు. అంటే అలాంటి మేఘాలు ఎప్పుడు వస్తాయి అంటే ప్రళయ సమయంలో మాత్రమే వస్తాయి. అంటే నాశనం చేసేసేయాలి మొత్తం అన్నంత కోపం వచ్చేసింది. ఆ కోపం మొత్తం ప్రదర్శించారు. అంటే పరువు ప్రతిష్ట, గౌరవం, ఇలాంటి ఒక ఆకలితో ఉన్నటువంటి వ్యక్తి ఆ ఆకలి తీరినప్పుడు, అంటే ఆ గౌరవము అనేటువంటి ఆకలి తీరినప్పుడు ఆ వ్యక్తి ఎలా ప్రదర్శిస్తారు వాళ్ళ కోపాన్ని అనేటువంటి దానికి ఈరోజు మనం చదువుకోబోయేటువంటి అధ్యాయంలో ఇంద్రుడు ప్రదర్శిస్తున్నటువంటి కోపానికి కోపం అనేటువంటిది ఉదాహరణగా ఉంటుంది. సో ఈరోజు ఈ అధ్యాయంలో మనము ఏ విధంగా ఇంద్రుడు కోపాన్ని ప్రదర్శించి బృందావన వాసుల్ని బృందావనాన్ని సర్వనాశనం చేయాలి అని ప్రయత్నిస్తే బృందావన వాసులు ఏం చేశారు, బృందావన వాసులు శ్రీకృష్ణ భగవానుడి దగ్గరికి వెళ్ళారు. అంటే శ్రీకృష్ణునే వాళ్ళు శరణాగతులైపోయారు. దానికి శ్రీకృష్ణుడు ఏమన్నారు, ఇంద్రుడికి పూజ చేస్తే ఇంద్రుడు రక్షిస్తారు అనుకున్నారు, కానీ మీకు ఇంద్రుడికి పూజ చేయకపోయేసరికి ఇంద్రుడు రక్షించలేదు, మరి మీరు గోవర్ధనగిరికి పూజ చేశారు కాబట్టి గోవర్ధనుడే రక్షించాలి అని అందరినీ కూడా గోవర్ధనగిరి దగ్గరికి తీసుకెళ్ళి గోవర్ధనగిరిని ఒక్క ఏలుతోటి పైకి లేపి గోవర్ధనగిరి కిందనే అక్కడ బృందావన వాసులందరినీ ఉంచడం. అంతేకాదు వాళ్ళ ఇళ్లలో ఉన్నటువంటి విలువైనటువంటి వస్తువులను కూడా తీసుకొచ్చి గోవర్ధనగిరి దగ్గరికి తీసుకొచ్చేశారు. వాళ్ళ గోవుల్ని, వాళ్ళ అన్ని, వాళ్ళ ఆస్తులని అన్నిటినీ కూడా గోవర్ధనగిరి కిందకి తీసుకొచ్చేసి అన్నిటిని కూడా ఇంద్రుడి యొక్క కోపం నుంచి రక్షించడం అనేటువంటిది జరిగింది. ఎప్పుడైతే మనం కృష్ణుడు చెప్పినట్లు వింటామో, ఇక్కడ బృందావన వాసులు విన్నట్లు కృష్ణుడికి సర్వస్వ శరణాగతులం అవుతామో, మన మీద ఎవరికి ఎంత ద్వేషం ఉన్నా, మన మీద ఎవరికి ఎంత ఈర్ష్య ఉన్నా, మన మీద ఎవరికి ఎంత కోపం ఉన్నా, మనల్ని ఎవరు ఎంతగా శపించాలి అని అనుకున్నా మనకేం కాదు, వాళ్ళు మనల్ని ఏమీ చేయలేరు. ఎందుకు? స్వయంగా కృష్ణుడే మనల్ని రక్షిస్తారు కాబట్టి. సో చాలామంది భక్తులు కానటువంటి వాళ్ళు, వాళ్ళందరూ కూడా మనల్ని ద్వేషించేటువంటి వాళ్ళని, మన ఎడ ఈర్ష్యను కలిగినటువంటి వాళ్ళ నుంచి దూరంగా ఉంటారు. ఎందుకంటే భయపడతారు. ఇలాంటి వాళ్ళు కళ్ళు పెట్టి చూశారంటే మనం నాశనం అయిపోయినట్లే అనుకుంటారు, ఈయన కళ్ళు పడ్డాయి మన మీద అనుకుంటారు, దిష్టి తగిలింది అనుకుంటారు, లేకపోతే వాళ్ళ శాపం మనకు తగిలింది అనుకుంటారు, వాళ్ళు ఈర్ష్యతో ఉన్నారు కాబట్టి మనకి ఇలా అయింది అని అనుకుంటారు. ఇలాంటివన్నీ ఒక భక్తుడికి ఉండవు. ఎందుకంటే భక్తుడు భగవంతుడిని సంతృప్తి పరచడం కోసం మాత్రమే కర్మలు చేస్తాడు. తనకున్న ఐశ్వర్యమైనా కానీ భగవంతుడిని సంతృప్తి పరచడం కోసమే. కాబట్టి తను ఇలా 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 మన ఎడ స్వార్థ భావంతో లేదా ఈర్ష్యా భావంతో చూసేటువంటి వాళ్ళ నుంచి కూడా కృష్ణుడు మనల్ని రక్షిస్తాడు. లేదంటే మన మీద పగ ప్రతీకారం తీర్చుకోవాలి అనుకునేటువంటి వ్యక్తుల నుంచి కూడా మనల్ని శ్రీకృష్ణుడు రక్షిస్తాడు. అది ఎలా చేస్తారు శ్రీకృష్ణుడు అనేటువంటిది మనకి ఈరోజు శ్రీకృష్ణ భగవానుడు గోవర్ధనగిరిని ఎత్తి మరీ తనని తన పాదాల దగ్గర శరణాగతులైనటువంటి బృందావన వాసులందరినీ కూడా ఎలా రక్షించారో చూస్తే మనకి అర్థమవుతుంది. ఓకే, ఈరోజు 25వ అధ్యాయాన్ని చదువుకునే ప్రయత్నం చేద్దాం. ప్రభుజీ కొంచెం వాల్యూమ్ తక్కువగా ఉన్నట్టుంది ప్రభుజీ. అందరికీ అలానే ఉందా? బానే ఉంది ప్రభుజీ. బానే ఉంది ప్రభుజీ. బానే ఉంది ప్రభుజీ. మాకు బానే ఉంటుంది. ఓకే మాతాజీ, మీరు కొంచెం ఫోన్ లో చెక్ చేసుకోండి. ఓకే ప్రభుజీ. ఓకే రామారావు ప్రభుజీ, ఒక్కసారి సమ్మరీ చదవండి 25వ అధ్యాయం. రామారావు ప్రభుజీ అన్మ్యూట్ చేసుకోవాలి.
ప్రభుజీ చదువుతున్నా. హరే కృష్ణ ప్రభుజీ, ప్రభుజీ ఏ పుస్తక? హరే కృష్ణ ప్రభుజీ, ఎన్నో అధ్యాయం ప్రభుజీ, 25 స్కందం ప్రభుజీ, 10వ స్కందం. 102 ప్రభుజీ, 25వ అధ్యాయం. 25 అంటే 2లో వస్తుంది మాకు, 10.2 రెండో స్కందం పని 10.2 10.2. ఓకే చదవండి ప్రభు రామారావు. ప్రజాబాసులు తన యజ్ఞమును నిలిపివేసినప్పుడు ఇంద్రుడు మిగుల క్రుద్ధుడై బృందావనం నందు విధ్వంసకరమగు కుంభ విష్ణు కురిపించి వారిని దండింపగోరిన విధము శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతం నెత్తి వర్షమును నివారించుటకు దానిని 7 రోజులు గొడుగుగా పట్టి గోకులమును రక్షించిన విధము ఈ అధ్యాయం నందు వర్ణింపబడినది. తన కొరకు ఉద్దేశింపబడిన యుద్ధము భగ్నము కాగా శుద్ధుడైన ఇంద్రుడు తన్ను పరమేశ్వరునిగా భావించి పలికెను. జనులు ఆత్మానుభూతి సాధనము దివ్య జ్ఞాన జ్ఞానానుశీలనమును పరిత్యజించి సకామకర్మ చేతనే భవసాగరమును దాటగలమని ఊహించుడు. అట్లే ఈ గోపులు మదగర్వితులై ఆద్యుడు సామాన్య బాలునుగు కృష్ణుని ఆశ్రయించి నన్ను అవమానించింది. రజవాసుల యొక్క అతి ఊహాజనిత గర్వమును తొలగించుటకు ఇంద్రుడు ప్రళయకారం కారకములకు సంవర్తకములనే మేఘమును పంపాను. కుంభ వృష్టితోను రాళ్ల వానతోను గోవులను బాధించు నిమిత్తము అతడు చేయటం గోపజాతి ఎంతయు దానిచే మిక్కిలి కలవరపడి శ్రీకృష్ణుని ఆశ్రయించరి. అది ఇంద్రుడు కలగజేసిన ఉపద్రవమే అని ఎరిగిన వాడై శ్రీకృష్ణుడు అతని గర్వమును నశింపజేయుటకు నిశ్చయించుకొని ఒక్క చేతితో గోవర్ధన పర్వతము నెట్టాడు. శిధపాతుడు పర్వతము కిందనున్న పొడి నేలలో నిలువమని గోవులందరినీ ఆహ్వానించాను, గోపులందరినీ ఆహ్వానించాను. ఆ రీతిగా అతడు 7 రోజుల వరకు పర్వతము ఎత్తిపెట్టాను. అంతట ఇంద్రుడు శ్రీకృష్ణుని యోగభ్యాస భావము నెరిగిన వాడై మేఘమును వెనుకకు మరల్చాను. ప్రజవాసులందరూ పర్వత క్రింది భాగము నుండి బయటకు వచ్చినంతటా శ్రీకృష్ణుడు గోవర్ధనగిరిని యథాస్థానంలో ఉంచాను. గోపులు పులకాశ్రువులతో విహ్వలురై కృష్ణుని ఆలింగనము చేసుకుని తమ స్థితిని అనుసరించి ఆశీర్వదించింది. స్వర్గమునని దేవతలు పుష్ప వృక్షిని కురిపించి యశోగానము చేసి. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే డీటెయిల్ గా మనం చూద్దాం ఒక్కొక్క శ్లోకంలో ఈరోజు ఈ లీలను ఎలా చేశారు అనేటువంటిది వర్ణించారు సుఖదేవ గోస్వామి. డీటెయిల్ గా మనం చూద్దాం నరసింహారావు ప్రభు ఫస్ట్ శ్లోకం. శ్రీశుకవాచ ఇంద్రస్తదాత్మనః పూజాం విజ్ఞాయ విహితాం నృపాం. ఇంద్రస్తదాత్మనః పూజాం విజ్ఞాయ విహితాం నృపా. గోపేభ్యః కృష్ణనాథేభ్యో నందాదిభ్యశ్చుపోపః. గోపోభ్యో కృష్ణనాథేభ్యో నందాదిభ్యశ్చుకోపః. అర్థం: సుఖదేవ గోస్వామి పలికెను, పరీక్షణ మహారాజా, ఇంద్రుడు తన యజ్ఞము ఆపివేసినందుకు బడి అన్నదని ఎరిగినంతటా కృష్ణునే తమ నాదునిగా తలచి ఉన్న నందాదురు మిగులు క్రుద్ధుడయ్యను. భాష్యము: ఇంద్రుడి యొక్క మూర్ఖత్వమును అతని క్రోధము యొక్క అయుక్తతను ఈ అధ్యాయము యొక్క ఆరంభంలోనే సుఖదేవ గోస్వామి వెల్లడి చేసెను. బృందావన వాసులు శ్రీకృష్ణుని తమ నాదునిగా స్వీకరించిన కారణమున ఇంద్రుడు క్రుద్ధుడయ్యను. కానీ సరళ సత్యం ఏమనగా శ్రీకృష్ణుడు బృందావన వాసులకే గాక స్వయముగా ఇంద్రునితో పాటు సమస్త లోకములకు ప్రభువై ఉన్నాడు. కనుక ఇంద్రుని శోక శీఘ్ర కోపము హాస్యాస్పదమై ఉన్నది. పతనమునకు ముందు గర్వము వృద్ధియోగునడి సామెత అందుకే చెప్పబడినది. హరే కృష్ణ ప్రభు దండవత్ ప్రణములు. సో సుఖదేవ గోస్వామి ఇంకా తరువాత ఏం జరిగింది కథ అనేటువంటిది వర్ణిస్తూ ఉన్నారు. ఇంద్రుడు చాలా గర్వంతో ఉన్నారు, ఇంద్రుడు చాలా కోపంతో ఉన్నారు. ఇంద్రుడు కోపానికి కారణము తనకు చేస్తున్నటువంటి యజ్ఞాన్ని చేయకుండా ఆపేశారు అనేటువంటిది కోపం. యాక్చువల్గా కోపంలో ఉన్నటువంటి వ్యక్తి విచక్షణను కోల్పోతారు,
తను చేస్తున్నటువంటి పని మంచా చెడా అనేటువంటి విషయాన్ని కూడా తను అర్థం చేసుకోలేనటువంటి పరిస్థితిలో ఉంటారు. యాక్చువల్గా వాళ్ళు పూజ చేస్తున్నారా పూజ చేయట్లేదా, యజ్ఞం చేస్తున్నారా చేయట్లేదా అనేటువంటి విషయాన్ని పక్కన పెడితే, మనము కనుక ఒకవేళ ఆధ్యాత్మికంగా ఉన్నతంగా ఉన్నట్లయితే, ఆధ్యాత్మికమైనటువంటి స్థితిలో కనుక నెలకొని ఉన్నట్లయితే, మన యొక్క భావము అనేటువంటిది అవతల వాళ్ళు ఇచ్చేటువంటి గౌరవ ప్రతిష్టల మీద ఆధారపడి ఉండకూడదు. మన యొక్క ప్రవర్తన కానీ, మన నడవడి కానీ, లేదు అనంటే మన భావాలు కానీ, ఇవి ఏవైనా సరే అవతల వాళ్ళు మనకి ఇచ్చేటువంటి గౌరవ ప్రతిష్టల మీద ఆధారపడి ఉండకూడదు. ఇది ఆధ్యాత్మికంగా పురోగమించి జ్ఞానవంతులైనటువంటి వ్యక్తులలో ఆ స్థిరత్వం అనేది ఉండదు. మనకి 2వ అధ్యాయం భగవద్గీతలో చూస్తే స్థితప్రజ్ఞుడు గురించి శ్రీకృష్ణ భగవానుడు చెప్పారు. స్థితప్రజ్ఞుడు అంటే ఎవరు అంటే శుద్ధ భక్తుడు. స్థితప్రజ్ఞుడు అంటే ఎవరో కాదు, శుద్ధ భక్తుడే. ఒక స్థితప్రజ్ఞుడైనటువంటి వ్యక్తి గౌరవం ఇచ్చినా కానీ ఆ గౌరవం చూసి పొంగిపోడు, అవమానించినా కానీ ఆ అవమానానికి కుంగిపోడు. తనకి దక్కాల్సిన దానికంటే ఎక్కువ దక్కినా కానీ ఆనందంతో అవన్నీ రేపటి కోసం పోగేసుకుందాం అనేటువంటి ఉద్దేశంలో కూడా ఉండడు. అలాంటి ఒక వ్యక్తి మానవమానాలకి ఒకే విధంగా స్పందిస్తారు. ఇక్కడ అవమానం ఏం జరగలేదు, కాకపోతే అభిమానాన్ని ప్రదర్శించలేదు. ఇంద్రుడికి ఏమీ అవమానం చేయలేదు. ఇంద్రుడి ఎడ ఎవరికి కూడా ప్రతీకార భావం లేదు. ఇంద్రుడి ఎడ కోపం లేదు. ఇంద్రుడి ఎడ అసూయ లేదు. ఇంద్రుడి ఎడ ఏమీ లేదు. వాళ్ళకి ఎలాంటి ఇది లేదు. ఇంతకుముందు ఎలాంటి గౌరవం ఉందో అలాంటి గౌరవమే ఉంది ఇప్పటికీ కూడా వ్రజవాసులకి. కానీ ఇక్కడ ప్రాబ్లం ఎవరిలో ఉందంటే వ్రజవాసుల్లో కాదు, ఇక్కడ ప్రాబ్లం ఇంద్రుల్లో ఉంది. అందుకనే ఇంద్రుడు ప్రదర్శించినటువంటి కోపానికి కారణము ఇక్కడ తెలియచేసేశారు. ఏంటిది? యజ్ఞాన్ని ఆపివేయడము అనేటువంటి. యాక్చువల్గా కనుక ఇంద్రుడు కనుక ప్రశాంతంగా ఉండి ఆలోచించినట్లయితే, ఈ యజ్ఞము అనేటువంటిది దేవాదిదేవుడికి చెందినటువంటిది కానీ నాకు చెందినటువంటిది కాదు. యజ్ఞ సంభారాలు దేవాదిదేవుడికి అందాలి కానీ నాకు కాదు అందాల్సింది అనేటువంటి విచక్షణ ఆయనకు ఉండేది. కానీ అక్కడ ఆయన కోపంతో ఉన్నారు కాబట్టి, నాకు చందనది కూడా నాకు కావాలి అనేటువంటి భావంలోనే ఉండిపోయి, తను ఆ కోపంతో తన రియాక్షన్ ఇవ్వడం అనేటువంటిది జరిగింది. అందుకని ఇప్పుడు మనం చూస్తే కృష్ణుడికి పూజ చేశారు వాళ్ళు. గోవర్ధన్ అంటే ఎవరో కాదు, కృష్ణుడే. గోవర్ధనకి నాకు తేడా లేదనేటువంటి విషయాన్ని కృష్ణుడే తెలియచేశారు. చివరికి వాళ్ళు అర్పించినటువంటి ప్రసాదాన్ని కూడా తనే తీసుకున్నారు, అందరికి చెప్పి తీసుకున్నారు, నేనే గోవర్ధనుణ్ణి అని చెప్పి తీసుకున్నారు. సో ఇది ఎంతవరకు వృందావన వాసులకు అర్థమైందో అర్థం కాలేదో సంబంధం లేదు. కృష్ణుడు ఏం చెప్తే అది కరెక్టే, అది మాకు అర్థమైందా అర్థం కాలేదా అనేది అంత సంబంధం లేదు. అందులో లాజిక్ ఉందా లాజిక్ లేదా అనేటువంటి అంత కూడా కృష్ణుడు చెప్పారా ఇంక అందులో తప్పు ఉండదు అంతే. అది వృందావన వాసుల యొక్క స్థాయి. కృష్ణుడు తింటున్నారా అయితే కరెక్టే, కృష్ణుడు పంచుతున్నారా అయితే కరెక్టే, కృష్ణుడు పూజ ఆపమన్నారా అయితే కరెక్టే, కృష్ణుడు పూజ చేయమన్నారా అయితే కరెక్టే, ఆయన ఏం చెప్పినా కరెక్టే. అందులో కృష్ణుడు చెప్పినటువంటి పనిని చేయడంలో లాజిక్ ఆలోచించరు వృందావన వాసులు, ఏం చెప్తే అది చేసేస్తారు. మరి కృష్ణుడు అనేటువంటిది వృందావన వాసులు వాత్సల్య భావంలో ఉన్నారు కాబట్టి, వాళ్ళకి కృష్ణుడు దేవాదిదేవుడు అనేటువంటి విషయం మీద అవగాహన లేకుండగానే వాళ్ళు కృష్ణుడిని ప్రేమించి ఉండొచ్చు, అది యోగమాయ ప్రభావం. కానీ ఇంద్రుడికైతే తెలుసు కదా శ్రీకృష్ణుడే దేవాదిదేవుడు అని. శ్రీకృష్ణ భగవానుడు జన్మించక ముందే దేవకీ గర్భంలో ఉన్నప్పుడే బ్రహ్మదేవుడితో సహా శివుడితో సహా ఇంద్రుడు ఇతర దేవతలు అందరూ వచ్చి శ్రీకృష్ణ భగవానునికి ఆహ్వానం పలికి ప్రార్థనలు చేశారు. మరి ఎందుకు పోయింది ఆ జ్ఞాపకం, ఎందుకు పోయింది ఆ జ్ఞానం, ఇప్పుడు ఎందుకు లేదు? శ్రీకృష్ణుడు దేవాదిదేవుడు అనేటువంటి విషయం అప్పుడు తెలిసింది, ఇప్పుడు ఎందుకు మర్చిపోయాడు? నాకంటే ఉత్తముడు, నన్ను నియమించిన వాడు, నాకే యజమాని అనేటువంటి శ్రీకృష్ణ భగవానుడికి వాళ్ళు పూజ చేశారు, ఆయన చెప్పినట్టు విన్నారు, అలాంటప్పుడు నాకెందుకు కోపం రావాలి? నేను ఒకవేళ నేను చేసేటువంటి విధ్యుక్త ధర్మం ఏదైతే ఉందో, అంటే ఒక ఇంద్రుడుగా ఇంద్ర పదవిలో ఉండడం ఏదైతే ఉందో, అది కూడా నాకు కృష్ణుడు ఇచ్చినటువంటి సేవే.
నేను కృష్ణుడు ఇచ్చినటువంటి సేవలు చేస్తున్నప్పుడు నేనెందుకు ప్రశంసలు తీసుకోవాలి? కృష్ణుడు కదా ప్రశంసలు తీసుకోవాల్సింది అనేటువంటి విచక్షణను కోల్పోయాడు ఆయన. ఎందుకు? కోపంతో ఉన్నాడు కాబట్టి. అందుకని కోపంలో ఉన్నప్పుడు మనము విచక్షణను కోల్పోతాం. అందుకని తన కోపాన్ని ప్రదర్శించేశారు, రియాక్షన్ ఇచ్చేశారు. సో తను ఇప్పుడు ఆ కోపంతో ఏం చేయబోతున్నాడో చూద్దాం. నెక్స్ట్ రెండవ శ్లోకం. హైమవతి మాధవి. గణం సావర్తకం నామ మేఘానాం చాంతకారిణం. గణం సంవర్తకం నామ మేఘానాం చాంతకారిణం. ఇంద్ర ప్రచోదయత్ క్రుద్ధో వాక్యం చాహేష మాన్యుతాం. ఇంద్ర ప్రచోదయాత్ క్రుద్ధో వాక్యం చాహేష మాన్యుతః. ప్రళయకార సారీ అయిపోయింది చదవండి. ప్రళయకారకములకు సంవర్తక మేఘమును పంపిన క్రుద్ధుడగు ఇంద్రుడు తన ఈశ్వరునిగా తలచు ఇట్లు పలికెను. భాష్యము: ఇచ్చట ఈశమాని అను పదం అత్యంత ప్రధానమైనది. ఇంద్రుడు మొండిగా తన్ను ఈశ్వరునిగా భావించి ఆ విధముగా బద్ధజీవుని విశేష లక్షణమును ప్రదర్శించెను. 20వ శతాబ్దములో పలువురు తత్వవేత్తలు మన సంస్కృతి యందలి వ్యక్తిగత ప్రతిష్ట అనే భావమునకు మిగులు ప్రాధాన్యమునిచ్చిరి. కొందరు కవులు నాతరము అనేది పదప్రయోగమును కూడా చేసి ఉండేది. ఈ ప్రకారము ప్రపంచమందలి ప్రతి ఒక్కరూ దాదాపుగా ఈశమానహ అనగా గర్వంతో తన ఈశ్వరునిగా తలచుట అనేది లక్ష్యమును కలిగి ఉన్నారు. హరే కృష్ణ ప్రభు. ధన్యవాదాలు ప్రభు. ఇంద్రుడు తనకు వచ్చినటువంటి కోపంతో తను ఏం చేశాడు? సంవర్తక మేఘాలని పిలిచేశాడు. సంవర్తక మేఘాలు ఎవరు అంటే, ప్రళయ సమయంలో వర్షాన్ని కురిపించేటువంటి మేఘాలు అవి. అంటే ఒక్కసారి ఆ మేఘాలు కనుక కురిస్తే ఇక ప్రపంచం మొత్తం మునిగిపోవాల్సిందే. అంటే ఇంద్రుడికి వచ్చినటువంటి కోపం యొక్క స్థాయి ఏంటి అనేటువంటిది మనందరం కూడా అర్థం చేసుకోవాలి. జనరల్గా మనందరికి కూడా కోపం వస్తుంది ఎవరో ఒకళ్ళ మీద. చిన్నప్పుడే అనుకుందాం, ఇప్పుడు కాకపోయినా కానీ, ఇప్పుడంటే మీ అందరికీ జ్ఞానం వచ్చేసింది, ఇప్పుడంటే మీ అందరూ పెద్దవాళ్ళు అయిపోయారు, అనుభవం వచ్చింది, ఇప్పుడు కోపం అనేటువంటి దానికి తగ్గిపోయి ఉండొచ్చు. కానీ ఒకప్పుడైతే మనమందరం కూడా కోపాలను ప్రదర్శించినటువంటి వాళ్ళమే. అయితే చిన్నప్పుడు ఒక్కొక్కవేళ ఒక్కొక్క సందర్భంలో కోపం వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? మన మిత్రుల మీదనో, లేకపోతే మన మన క్లాస్మేట్స్ మీదనో మన కోపం వచ్చినప్పుడు ఏం చేస్తాం? మామూలుగా కొంచెం ఏదో కొంచెం కోపం వచ్చింది అనుకోండి, మనం వెళ్ళి వాళ్ళని కొట్టి వస్తాం, వాళ్ళని లేకపోతే మామూలుగా అయితే తిట్టి వస్తాం. అంతకంటే కొంచెం ఎక్కువ కోపం వచ్చింది అనుకో, తిడితే కూడా మన ప్రతీకారం తీరదు. అప్పుడు ఏం చేస్తాం? మనం వెళ్ళి కొట్టి వస్తాం. ఇంకా కోపం వచ్చింది అనుకోండి, కొట్టినా కానీ మన ప్రతీకారం తీరదు. అప్పుడు మనం ఏం చేస్తాం? వాడి చెయ్యో కాలో ఇరిచొస్తాం. ఇంకా ఎక్కువ కోపం వచ్చింది అనుకోండి, భావం ఎలా ఉంటుందంటే ఎట్లయినా సరే వీడిని చంపేయాలి అన్నట్లు. అదే ఇంకా ఎక్కువ కోపం వచ్చింది అనుకోండి, వీడినే కాదు వీడి కుటుంబం మొత్తాన్ని చంపేసేయాలనుకుంటారు. ఓకే, మరి ఇప్పుడు ఇంద్రుడికి వచ్చిన కోపం స్థాయి ఏమిటి? కుటుంబాన్నే కాదు, ఊరిని చంపేయాలనుకున్నారు. ఊరిని చంపేయాలనుకున్నారు అంటే ఆయనకు వచ్చినటువంటి కోపం యొక్క స్థాయి అనేటువంటిది తారాస్థాయిలో ఉందన్నమాట. అందుకనే ప్రళయ సమయంలో వచ్చేటువంటి సంవర్తక అనేటువంటి మేఘాలని పిలిపించి ఆ మేఘాలతోటి వర్షం కురిపిస్తే ఒక్క కృష్ణుడే కాదు, ఒక్క నందుడే కాదు, నందుడి కుటుంబమే కాదు, వంశమే కాదు, చివరికి వృందావన వాసులు అందరూ కూడా మునిగిపోతారు, చచ్చిపోతారు. ఓకే, అంత కోపాన్ని ప్రదర్శించేశారు ఇంద్రుడు. ఎందుకు ఇది అంటే, నాకు జరగాల్సినటువంటి అర్చన నాకు జరగలేదు, నాకు జరగాల్సినటువంటి యజ్ఞం నాకు జరగలేదు. అంటే ఏంటి, ఇంద్రుడు తనను తాను ఈశ్వరుడుగా భావిస్తున్నాడు. సో జీవులు మిథ్యాహంకారంతో ఉన్నప్పుడు వాళ్ళని వాళ్లే ఈశ్వరుడుగా భావిస్తారు. నిజానికి మనం ఎవ్వరం కూడా యజమానులం కాదు, మనం అందరం కూడా సేవకులమే. కొంతమంది అనుకోవచ్చు, నేను సేవకుని ఎలా అవుతాను? నాకు పొద్దున్న లేచిన కాడ నుంచి నైట్ పడుకునేంత వరకు అనేక మంది అనేక రకాలుగా సేవలు చేస్తున్నారు, నేనెవరికీ సేవ చేయట్లేదు అని మనం అనుకోవచ్చు. నిజానికి మనం అందరం కూడా ఎవరికో ఒకరికి సేవ చేస్తూనే ఉన్నాం. చాలా స్వార్థంతో ఉన్నటువంటి వ్యక్తి తనకు తాను సేవ చేసుకుంటాడు, తన ఇంద్రియాలకి తన సేవ చేస్తాడు. ఇంకొంచెం స్వార్థం తక్కువ ఉన్నటువంటి వ్యక్తి తన కుటుంబానికి సేవ చేస్తాడు. ఇంకొంచెం స్వార్థం తక్కువ ఉన్నటువంటి వ్యక్తి తనకు తాను సేవ చేసుకోవడంతో పాటు తన కుటుంబానికి సేవ చేయడంతో పాటు తన సొసైటీకి, తన కమ్యూనిటీకి, తన కులానికి, లేకపోతే తన తన గ్రామానికి,
లేకపోతే తన రాష్ట్రానికో తన దేశానికో సేవ చేయడం అనేటువంటిది జరుగుతుంది, సమాజ సేవ అనేటువంటి పేరుతోటైనా. ఈ విధంగా ఒక్కొక్క వ్యక్తి నా అనేటువంటి భావనని తనకు తాను నుంచి ఈ దేశం స్థాయి వరకు కూడా విస్తరించేసి అంతా నా దేశము అనే స్థాయి వరకు వెళ్ళిపోయి అక్కడ వరకు కూడా సేవలు చేస్తూ ఉంది. కానీ ఇంత సేవ చేస్తూ ఉన్నటువంటి వ్యక్తి నేను సేవకుణ్ణి కాదు అని అనుకోవడం అనేటువంటిది ఆ వ్యక్తి భ్రమలో ఉన్నట్లు. ఏదో ఒక స్థాయిలో ఎవరో ఒకళ్ళకి సేవలు చేస్తూనే ఉన్నాం మనం. ఒక తల్లి కుటుంబం మొత్తానికి సేవ చేస్తుంది, కొడుకు తల్లిదండ్రులకి సేవ చేస్తాడు, పెద్ద అయిన తర్వాత భార్యా పిల్లలకి సేవ చేస్తాడు. సో ఈ విధంగా అందరికీ సేవ చేస్తూ నేను సేవకుణ్ణి కాదు అనుకోవడం అనేటువంటిది భ్రమ. కానీ ఇంద్రుడు కూడా నాకు వీళ్ళందరూ సేవ చేస్తున్నారు అని అనుకుంటున్నాడు, కానీ నేను కృష్ణుడికి సేవ చేస్తున్నాను అనేటువంటి విషయాన్ని మర్చిపోయాడు. అందుకనే తనను తానే యజమాని అని అనుకున్నాడు. ఇది భౌతిక విశ్వంలో ఉండేటువంటి ప్రతి ఒక్కళ్ళకి ఉన్నటువంటి గుణం. ఇది మిథ్యాగర్వం లేకపోతే మిథ్యాహంకారము అని అంటారు. ఈ మిథ్యాహంకారాన్ని తొలగిస్తారు శ్రీకృష్ణ భగవానుడు. ఎప్పుడైతే ఒకవేళ గనక మనము మన ద్వారా కృష్ణుడి యొక్క భక్తులకి గనక అపకారం జరిగినట్లయితే మనల్ని శ్రీకృష్ణ భగవానుడే స్వయంగా శిక్షిస్తారు. కాబట్టి మనం మన మిథ్యాహంకారాన్ని తొలగించుకోకపోతే కృష్ణుడి చేతిలో మనం పనిష్మెంట్ తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలి. కాబట్టి నా అనేటువంటి స్థాయి నుంచి మన అనేటువంటి స్థాయికి, మన అనేటువంటి స్థాయి నుంచి కృష్ణుడివి అనేటువంటి స్థాయి వరకు మన యొక్క అహంకారాన్ని తగ్గించుకొని నిజమైనటువంటి అహంకారం ఏమిటి, మొత్తం కృష్ణుడికి చెందిన, నేను కృష్ణుడికి చెందినటువంటి వాణ్ణి, ఈ సమస్త విశ్వము కృష్ణుడికే చెందింది, నేను కూడా ఆ విశ్వంలో భాగం, సమస్త విశ్వం కృష్ణుడికి సేవ చేయాలి, నేను కూడా కృష్ణుడికే సేవ చేయాలి, నేను దాసుణ్ణి అనేటువంటి భావనలోకి ఎప్పుడైతే వస్తామో అప్పుడు మనం మన మిథ్యాహంకారాన్ని పోగొట్టుకున్నట్టు. ఆ స్థాయిలోకి కృష్ణుడు తీసుకురావడానికి అవసరమైతే ఏదైనా చేస్తారు. సో ఇప్పుడు ఇంద్రుడు ఆ స్థాయిలో లేరు, తను మిథ్యాహంకారంతో ఉన్నారు, గర్వంతో ఉన్నారు, తనే ఈశ్వరుణ్ణి అనుకునేటువంటి స్థితిలో ఉన్నారు. అనుకొని తను తనకి దక్కాల్సిన గౌరవాన్ని దక్కనప్పుడు తను ప్రదర్శిస్తున్నటువంటి కోపంతో ఆయన మొత్తం బృందావనాన్ని ముంచివేయాలి అని అనుకున్నారు. ఓకే, సో అందుకనే సంవర్తక మేఘాలను పంపించి వర్షాన్ని కురిపిస్తున్నారు. నెక్స్ట్ మూడవ శ్లోకం మల్లేశ్వరి మాత. అహో శ్రీమద్ అహో శ్రీమద మహాత్మ్యం గోపానం కన కాన కాననౌకసాం. అహో శ్రీమద మహాత్మ్యం గోపానం కాన నౌకసాం. కృష్ణం మర్త్యముపాశ్రిత్య ఏ చ క్రుర్ధేవ హేళనం. కృష్ణం మర్త్యముపాశ్రిత్య ఏ చ క్రుర్ధేవ హేళనం. ఇంద్రుడు పలికెను, వనవాసులకు ఈ గోపులు తమకు కలిగిన ధనధాన్య సమృద్ధిచే ఎంత ఉన్మత్తులైనారో చూడు. వీరు సామాన్య మనుష్య బాలుడకు శ్రీకృష్ణుని ఆశ్రయించి దేవతల ఎడ గొప్ప అపరాధం అందర్చింది. ప్రభుపాదు వారి భాష్యము, గోపాలుడు శ్రీకృష్ణుని ఆశ్రయించి తన ఎడ అపరాధం అందర్చరని ఇంద్రుడు పలుకుచున్నాడు. అతడు శ్రీకృష్ణుని సాధారణ మానవుగా భావించి ఉండెను. ఇదియే అతడు చేసిన ఘోరమగు తప్పిదము. హరే కృష్ణ ప్రభు. సో ఇంద్రుడు అనుకుంటున్నాడు వీళ్ళకి నేను పనిష్ చేయాలి అని. సమర్థక మేఘాలను పిలిచి మరి తను ఏమనుకుంటున్నాడు, వీళ్ళు దేవతల ఎడే అపరాధం చేస్తున్నారు, ఒక సామాన్యమైనటువంటి ఒక బాలుణ్ణి ఆశ్రయించి దేవతల ఎడే అపరాధం చేస్తున్నారు, కాబట్టి వీళ్ళు చేసినటువంటి అపరాధానికి ఆయన శిక్ష విధించాలి అనేటువంటి భావంలో ఆయన అనుకుంటున్నారు. ఓకే, వీళ్ళకి వీళ్ళు వీళ్ళకి నేను ఇచ్చినటువంటి ధాన్యము సమృద్ధిగా ఉండడంతో వీళ్ళు మిథ్యాగర్వంతో ఉన్నారు, కాబట్టి వీళ్ళకి నేను శిక్ష విధించాలి అని అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు ఇంద్రుడు యొక్క మనోస్థితిని బట్టి మనం చూస్తే శ్రీకృష్ణుని సామాన్య బాలుడుగా పరిగణిస్తున్నారు. ఓకే, నెక్స్ట్ నాలుగో శ్లోకం శ్రీషమాదర్. యథాగుణై కర్మమయై క్రతుభిర్నామునౌ నిభై. యథాదృఢై కర్మ మాయై క్రతుభిర్నామ నౌనిభై. విద్యామాన్వీక్షికీం హిత్వా తితీర్షంతి భవార్ణపం. విద్యామాన్వీక్షికీం హిత్వా
శంతి భవార్ణవం. మీరు శ్రీకృష్ణుని ఆశ్రయించుట ఆత్మవిద్యను పరిత్యజించి కర్మమయ మగు క్రతువుల నిడి విద్యానౌకతో మిథ్యానౌకతో భవమహాసాగరమును దాటగోరెడి మూర్ఖయత్నము వంటిదే యగును. హరే కృష్ణ. వీళ్ళు చాలా మూర్ఖులు. ఎందుకు అని అంటే భవమహాసముద్రాన్ని దాటాలి అంటే ఒక సామాన్యమైనటువంటి బాలుని ఆశ్రయించి ఆయన సహాయం తీసుకుంటే సరిపోదు, నాలాంటి దేవతల యొక్క సహాయం తీసుకోవాలి, నాలాంటి దేవతలను పూజించాలి, అప్పుడు వాళ్ళకి భవమహాసముద్రాన్ని దాటేటువంటి అవకాశాన్ని నేను కల్పించగలుగుతాను అని ఆయన అనుకుంటున్నారు. యాక్చువల్గా క్రతువులు ఏవైతే ఉన్నాయి, కర్మమయ క్రతువులు అంటే ఏంటి? కర్మమయ క్రతువులు అంటే ఏంటి? కర్మకాండలు, రిచువల్స్, వంశపారపర్యంగా చేసేటువంటి ఆచారాలు ఏవైతే ఉంటాయో అవి క్రతువులు. ఓకే, అంటే ఒక యజ్ఞమైనా కానీ లేకపోతే ఒక కర్మకాండలో చేసేటువంటి పనులైనా కానీ లేకపోతే వంశపారపర్యంగా చేసుకుంటూ వస్తూ ఉంటే అవి మనం కూడా కంటిన్యూ చేస్తే అంటే అందులో చేసేటువంటి విధి విధానాలు ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా క్రతువులు. ఈయన ఏమనుకుంటున్నాడు, ఒక వ్యక్తి పూజ చేస్తున్నారు ఒక దేవత పూజ వదిలేసి అని. వ్యక్తి పూజ చేయడం కూడా ఒక రకంగా కర్మకాండే. ఒక రాజకీయ నాయకుడికో ఒక సినిమా యాక్టర్కో పూజ చేశామనుకో ఏమొస్తుంది మనకి? రాజకీయ నాయకుడు మనకి ఏదో ఒక పొజిషన్ ఇస్తారు, లేకపోతే ఏదో ఒక పని అప్పు చెప్తారు, కాంట్రాక్ట్ ఇస్తారు, లేకపోతే ఏదో ఒక రకంగా మనకి ఆయన యొక్క పవర్ని పొజిషన్ని ఉపయోగించుకుని మనం కూడా లాభం పొందేటువంటి అవకాశాన్ని మనకు కూడా దొరుకుతుంది. వాళ్ళకున్న పలుకుబడితోటి, ప్రభుత్వంలో వాళ్ళకున్నటువంటి పలుకుబడితోటి వాళ్ళు మనకి ఏదో ఒక పని ఇచ్చే అవకాశం ఉండొచ్చు, లేకపోతే ఏదో ఒక ఆర్థికంగానో ఏదో ఒక రకంగా మనం లాభం పొందే అవకాశం ఉండొచ్చు. ఇందుకోసం వాళ్ళని పూజిస్తారు, ఇది కూడా కర్మకాండే. అయితే ఇంద్రుడు ఏమనుకున్నాడంటే సామాన్యమైనటువంటి బాలుడైనటువంటి శ్రీకృష్ణుడిని ఆశ్రయించడము అని అంటే వాళ్ళు మిథ్యా నౌకని ఆశ్రయించినట్లు భవసాగరాన్ని దాటడానికి అని ఆయన భావిస్తూ వాళ్ళు మూర్ఖ ప్రయత్నం చేస్తున్నారు అని వాళ్ళని నిందిస్తున్నారు. నెక్స్ట్ 5, శేషరత్నం మాతాజీ. వాచాలం బాలిశం స్తబ్దం అజ్ఞం పండితమానినం. వాచాలం బాలిశం శబ్ద మజ్ఞం పండిత మానిషం మానినం. కృష్ణం మర్త్యముపాశ్రిత్య గోపామే చక్రురప్రియం. కృష్ణం మర్త్యముపాశ్రిత్య గోపామే చక్రురప్రియం. కేవలము అజ్ఞుడు గర్వితుడు వాచాల బాలుడైనను తన్ను అతి బుద్ధిమంతునిగా తలచడి మనుష్య మాత్రుడు శ్రీకృష్ణుని ఆశ్రయించిన ఈ గోపులు నా ఎడ వైరవంతో వర్తించరి. భాష్యము, స్త్రీల శ్రీధర స్వామిని అనుసరించి ఇంద్రుని అవమానకర వాక్కుల ద్వారా వాస్తవములకు సరస్వతీదేవి శ్రీకృష్ణుడు శ్లాఘించుచున్నది. ఈ విషయం ఆచార్యులను ఇట్లు వివరించిరి. బాలిషం అనగా బాలును వలే కపట రహితుడు, శబ్దమనగా ఎవరికి రాతాను నమస్కరింపనవసరం లేనందున ఎవరకు నమస్కరింపనివాడు, ఆజ్ఞం అనగా సర్వజ్ఞుడైన కారణమున తెలుసుకునవలసినదేది లేనివాడు, పండిత మానం అనగా పరతత్వము నిరిగిన వారిచే గొప్పగా గౌరవింపబడివాడు, కృష్ణం అనగా సచిదానంద విగ్రహుడుగు పరతత్వము, మార్థ్యం అనగా తాను పరతత్వమైనప్పటికీ భక్తుల యొక్క అనురాగవశము ఈ జగత్తులో మనుష్య రూపమును అవతరించిన వాడు అని అర్థము. కర్మ మీమాంస సాంఖ్యతత్వవాదములను తాను ఆమోదించకునను నాటి ధోరణిలోనే పలు మొండి వాదములు చేసిన కారణం శ్రీకృష్ణుడు ఇంద్రుడు వాచాలమ్యని నిందించెను. ఈ విధముగా అతడు భగవంతుని బాలిస అనగా మూర్ఖుడు అని పలికెను. తన తండ్రి ఎదుటే నిర్భయముగా పలికినందున అతన్ని ఇంద్రుడు శబ్ద అని పలికెను. ఈ విధముగా స్వర్గాధిపతి ఇంద్రుడు శ్రీకృష్ణుని విమర్శింప యత్నించినను అదే ఆ దేవదేవుని దివ్యగుణము యథార్థమునకు నిష్కలంకమైనది. ఇంద్రుడు ఎట్లు శ్రీకృష్ణ భగవాని స్థితిని గుర్తించగలిగినో ఆ ఈ ఇంద్రియ ఈ అధ్యాయం నందు తెలుపబడినది. హరే కృష్ణ ప్రభు. ఒక కృష్ణుడు సామాన్యమైనటువంటి బాలుడుగా ఆలోచించి ఆయన కృష్ణుణ్ణి ఆశ్రయించినటువంటి గోపుల మీద వైరభావాన్ని వర్తించడం అనేటువంటి జరిగింది. అయితే శ్రీధర స్వామి ఒక
కనుక తను రాసినటువంటి దాంట్లో ఇంద్రుడు ఏ విధంగా మాట్లాడారు, అవమానకరమైనటువంటి వాక్కులను కృష్ణుడు ఎలా మాట్లాడారో, ఆ ఒక్కొక్క పదం ఏదైతే ఉందో ఆ పదానికి వేరే అర్థాన్ని కూడా చెప్పడం అనేటువంటి జరిగింది శ్రీధర స్వామి. సో ఆ అర్థం ప్రకారంగా ఇంద్రుని యాక్చువల్గా అవమానించట్లేదు, ఇంద్రుని కీర్తిస్తుంది. ఇంద్రుడు కృష్ణుడిని అవమానించేటువంటి పదాలని వాడి పలికినప్పటికీ ఆ ఒక్కొక్క పదం కృష్ణుడు కీర్తిస్తుంది అనేటువంటి విషయాన్ని మనకి శ్రీధర స్వామి తన భాష్యంలో తెలియజేయడం అనేటువంటిది జరిగింది. అంటే మనుష్య మాత్రుడైనటువంటి శ్రీకృష్ణుడిని ఆశ్రయించి గోపులు చేసినటువంటి తప్పు ఏదైతే ఉందో ఆ తప్పుకు వాళ్ళు దాన్ని ఆ తప్పు అంటే మనుష్యుడైనటువంటి శ్రీకృష్ణుని ఆశ్రయించడం కారణంగా వాళ్ళు నా మీద వైరభావాన్ని పెంచుకున్నారు అని ఇంద్రుడు ఆలోచిస్తున్నారు. నిజానికి అక్కడ ఉన్నటువంటి గోపులు ఎవరికీ కూడా ఇంద్రుడి మీద వైరభావం లేదు, కృష్ణుడి మీద ప్రేమ మాత్రమే ఉంది. ఓకే, అందుకనే కృష్ణుడు చెప్పినట్లు విన్నారు కానీ అది ఇంద్రుడి మీద వైరంతో కాదు. ఆ విషయాన్ని ఇంద్రుడు అర్థం చేసుకునే స్థితిలో లేరు. అందుకనే అక్కడ ఉన్నటువంటి గోపులందరినీ ఉద్దేశించి ఆయన అంటున్నారు, వీళ్ళందరూ కూడా నా మీద వైరభావాన్ని పెంచుకున్నారు అని అంటున్నారు. నెక్స్ట్ ఆరో శ్లోకం శ్రీదేవి మాధవి. ఏషాం శ్రియావలిప్తానాం కృష్ణేనాత్మా పితాత్మనాం. ఏషాం శ్రియావలిప్తానాం కృష్ణేనాత్మా పితాత్మనాం. దనుతా శ్రీమదస్తంభం ప్రసూన్నాయత సంక్షయం. ధనుత శ్రీమదస్తంభం పశూన్నాయత సంక్షయం. సంవర్తక మేఘమునతో ఇంద్రుడు పలికెను, ఐశ్వర్యము వీరిని మదోన్మత్తులను చేసినది. ఇది దురహంకారమును శ్రీకృష్ణుడు సమర్థించుచున్నాడు. ఇప్పుడు వెంటనే వెడలి వారి గర్వమును హరింపుడు, వారి పశువులను నశింపచేయుడు. భాష్యము: కేవలము గోరక్షణము ద్వారా బృందావన వాసులు అత్యంత ఐశ్వర్యవంతులైరని ఈ శ్లోకమునందు స్పష్టపడినది. ఏలయన ఇంద్రుడు వారి పశువులను నశింపచేసి వారి నామమాత్ర ధనగర్వమును తొలగింపగోరెను. చక్కగా మేపబడిన గోవులు పుష్కలముగా క్షీరం నసుగును. దాని నుండి వెన్న, మీగడ పెరుగు, నెయ్యి మొదలగునవి లభించగలవు. ఇవి అత్యంత రుచికరమైనవే కాక పండ్లు, కూరలు, ధాన్యము వంటి ఇతర ఆహార పదార్థముల రుచిని కూడా ఇనుమడింపచేయును. రొట్టెలు, కూరలు వెన్నతో కలిపి తినప్పుడు మిగుల రుచికరములగును. అట్లే పండ్లను మీగడతో కానీ పెరుగుతో కానీ కలిపి తినప్పుడు జఠరాగ్ని వృద్ధియగును. పాలు, పాల పదార్థములు నాగరిక సమాజమునకు సర్వదా అవసరమే. వాడుకొనగా మిగిలిన వాడితో వ్యాపారం చేసి విలువైన వస్తువులను కొనుగోలు చేయవచ్చును. ఈ విధముగా కేవలము వైదిక క్షీర వ్యాపారముచే బృందావన వాసులు ఐశ్వర్యవంతులు, ఆరోగ్యవంతులు, సుఖవంతులు అయిరి. నా వారందరూ శ్రీకృష్ణ భగవాను నిత్య పార్షదులు. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. సో ఇంద్రుడు సంవర్తక మేఘాలతో పలుకుతున్నారు. వీళ్ళకున్నటువంటి ఐశ్వర్యాన్ని చూసుకుని మధోన్మత్తులు అయిపోయారు. వాళ్ళకున్నటువంటి ఈ దురహంకారానికి శ్రీకృష్ణుడు సమర్థిస్తున్నారు. కాబట్టి నువ్వు వెళ్ళిపోయి వాళ్ళ ఐశ్వర్యాన్ని తొలగించు, వాళ్ళ గర్వాన్ని తగ్గించు అని చెప్పేసి సమర్థక మేఘాలకి ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నారు, ఉపదేశం చేస్తున్నారు. యాక్చువల్గా చూస్తే ఎవరైనా సరే నువ్వు ఎంత ఐశ్వర్యవంతుడివి అని అంటే వాళ్ళ ఐశ్వర్యాన్ని ఏ విధంగా చెప్తారు? మనం ఎవరినైనా అడిగాం అనుకోండి, మీ ఒక్కొక్కరికి ఎంత ఐశ్వర్యం ఉంది అని అంటే ఎవరు ఎక్కువ ఐశ్వర్యవంతులు అనేటువంటి విషయం మనకి ఎలా తెలుస్తుంది? వాళ్ళకి ఎంత ఎక్కువ, వాళ్ళకి ఎంత ఎక్కువగా ధనం ఉంది, ఎన్ని కోట్లు ఉన్నాయి వాళ్ళకి, లేకపోతే వాళ్ళ ఆస్తులు ఎన్ని కోట్లు ఉన్నాయి అనేటువంటి దాన్ని బట్టి, లేకపోతే వాళ్ళకి భూములు ఎన్ని ఎక్కువగా ఉన్నాయి అనేటువంటి దాన్ని బట్టి మనం వాళ్ళ యొక్క ఐశ్వర్యాన్ని చెప్తాం. కానీ ద్వాపరయుగ సమయంలో ఎవరు ఎక్కువ ఐశ్వర్యవంతులు అనేటువంటి విషయం మనకి ఎలా తెలుస్తుంది అంటే వాళ్ళకి ఎన్ని గోవులున్నాయి అనేటువంటి దాన్ని బట్టి తెలుస్తుంది. ఎవరికి ఎక్కువ గోవులుంటే వాళ్ళు ఎక్కువ ఐశ్వర్యవంతులు. ఓకే, అంటే ఒక వ్యక్తి యొక్క ఐశ్వర్యాన్ని పోగొట్టాలి అని అంటే ఏం చేయాలి? వాళ్ళకున్న గోవుల సంఖ్య తగ్గాలి, వాళ్ళ గోవుల సంఖ్యను తగ్గించు. అంటే ఈయన ఇప్పుడు సంవర్తక మేఘాలను పంపించి సంవర్తక మేఘాలకి ఏమని ఉపదేశం ఇస్తున్నారు అని అంటే వాళ్ళ ఐశ్వర్యాన్ని తొలగించు అంటున్నారు, పోయి గోవులను చంపేసేయ అంటున్నారు. అంటే ఏంటి మీనింగ్? ఐశ్వర్యం గోవులే. యాక్చువల్గా పాల వ్యాపారం చేసేటువంటి వాళ్ళు ఇప్పుడు కూడా ఉన్నారు. ఇప్పుడు పాల వ్యాపారం మీద ఆధారపడి జీవితాన్ని గడిపేటువంటి వాళ్ళు ఉన్నారు. యాక్చువల్గా పాల వ్యాపారం ద్వారా ఏం జరుగుతుందంటే పాలు అనేటువంటి వాళ్ళ కుటుంబ అవసరాలు తీర్చడమే కాకుండా
మళ్ళీ ఆ మిగిలినటువంటి పాలను అమ్ముకుంటే వాళ్ళకి డబ్బులు కూడా వస్తాయి. ఆ డబ్బులతోటి వాళ్ళ సుఖాలకు అవసరమైనటువంటివి, లగ్జరీలకు అవసరమైనటువంటివి కూడా కొనుక్కోవచ్చు, ఉన్నతంగా బ్రతకచ్చు. సో ఇంతకు ముందు ప్రతి వ్యక్తి కూడా పాల మీదనే ఆధారపడి ఉంటారు కాబట్టి ఎవరికైతే ఎక్కువ పాలు పుష్కలంగా ఇచ్చేటువంటి గోవులు ఉంటాయో వాళ్ళు ఎక్కువగా ఐశ్వర్యవంతులు. యాక్చువల్గా చూస్తే నందుడికి 9 లక్షల గోవులు ఉన్నాయి, నందుడికి 9 లక్షల గోవులు ఉన్నాయి కాబట్టి నందుడు పెద్ద ఐశ్వర్యవంతుడు. ఓకే, సో వృందావనంలోనే ఎవరికీ అన్ని గోవులు లేవు, అంతేకాదు చుట్టుపక్కల ఎవరికీ అన్ని గోవులు లేవు, అందుకనే నందుడు చాలా ఐశ్వర్యవంతుడు అనమాట. వాళ్ళ ఐశ్వర్యాన్ని తొలగించు అని చెప్పేసి ఇంద్రుడు సంవర్తక మేఘాలను పంపించడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ 7 గౌరీమాత, అహం చైరావతం నాగం ఆరుహ్యాను వ్రజే వ్రజం. అహం చైరావతం నాగం ఆరుహ్యాను వ్రజే వ్రజం. మరుద్ధణైర్మహావేర వేఘైర్ హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. నందగోష్ఠమును నాశనం చేయుటకు ఐరావతమును అధిరోహించి మహావేగవంతములు శక్తివంతములు నగు మరుద్గణములతో పాటు మీ వెంట నేను వ్రజమునకు వచ్చెదను. భాష్యము: ఇంద్రుని మహారోషమును గాంచి సంవర్తక మేఘములు భీతి చెందినవై వెంటనే అతని ఆజ్ఞను నెరవేర్చినవి. అది రాబో శ్లోకమున వివరింపబడినది. ధన్యవాదాలు ప్రభుజీ. హరికృష్ణ. ఇంద్రుడు సంవర్తక మేఘాలకి ఆజ్ఞ వేశారు, సంవర్తక మేఘాలు వెళ్ళిపోయి వాళ్ళు వాళ్ళ పని చేసుకుని తిరిగి వచ్చేయచ్చు, కానీ ఇంద్రుడికి ఇంకా ఎంత కోపం ఉందో మనకి ఇప్పుడు ఇక్కడ అర్థమైంది. తన శత్రువులని నాశనం చేయడం కోసం ఒక సేవకుడిని నియమించుకొని ఆ సేవకుడికి ఆ పని అప్పచెప్పి ఆయన ఇంటి దగ్గర ప్రశాంతంగా కూర్చోలేదు. ఈ సేవకుడు వెళ్ళి నేను చెప్పిన పని చేస్తాడో చేయడో అని ఆయన వెనకాలని ఈయన కూడా ఐరావతం మీద కూర్చొని వెళ్ళారు. సో సంవర్తక మేఘాలు కనుక ఒకవేళ విఫలమైపోతే నేనైనా కానీ ఆ పని చెయ్యాలి అని అనుకున్నారో ఏమో. అందుకనే అక్కడ నందగోష్ఠము అంటే అక్కడ ఉన్నటువంటి నందుడు, ఇతర ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో వృందావనం ఇవన్నీ కూడా, సో వీటన్నిటినీ కూడా నాశనం చేయడానికి సంవర్తక మేఘాలు వేగంగా ప్రయాణిస్తూ వ్రజానికి వెళ్ళమని చెప్పాడు. ఆయన కూడా వ్రజానికి నేను కూడా వస్తాను అనేటువంటి విషయాన్ని చెప్పారు. నెక్స్ట్, సో నెక్స్ట్ 8వ శ్లోకం మంగతాయర్ మదర్ శ్రీ శుకం వాచ ఉమాపతి ప్రభుజ. నందగోకులమాసారై పీడయామాసు రోజసా. నందగోకులమాసారై పీడయామాసు రోజసా. హరే కృష్ణ. కృపాదరు వారి భావం. సుఖదేవ గోస్వామి పలికెను, ఇంద్రుని ఆజ్ఞ మేరకు ప్రళయాకారక మేఘములు అకాలముగా బంధసముక్తులై నందగోకులమునకు వెడలి బలముగా కొండపోత వర్షం కురిపించి వ్రజవాసులను బాధింపదొడిగినవి. భాష్యము: సంవర్తక మేఘములు ధరణినంతటిని ఒక విశాల సాగరంతో ముంచివేయగలవు. అట్టి మేఘములు బలముగా వ్రజభూమిని వరదతో ముంచివేయని ఆరంభించినవి. హరే కృష్ణ ప్రభుజీ, దండోత్తనం. సంవర్తక మేఘాల యొక్క సామర్థ్యం గురించి ఇక్కడ మాట్లాడుతున్నాం. సంవర్తక మేఘాలు కనుక వర్షాన్ని కురిపిస్తే ఒక ఊరే కాదు, ఒక రాష్ట్రమే కాదు, భూమి మొత్తం కూడా సముద్రమయం అయిపోతుంది. మొత్తం భూమి మొత్తం కూడా నీళ్లతో నిండిపోతుంది, అంతా సముద్రంలాగా మారిపోతుంది. అలా వర్షాన్ని కురిపించగలం సంవర్తక మేఘాలు. అందుకనే ప్రళయ సమయంలో ఈ మేఘాలు వర్షించడము అనేటువంటిది జరుగుతుంది. ఇప్పుడు ఆ సంవర్తక మేఘాలు ఇంద్రుడు ఆజ్ఞ మేరకు అవి వృందావనం చేరుకొని వృందావనంలో గోకులంలో అవన్నీ కూడా కుందపోతగా వర్షం కురిపించడము అనేటువంటి స్టార్ట్ చేస్తున్నాయి. దానివల్ల అక్కడ ఉన్నటువంటి వ్రజవాసులందరూ కూడా అనేక రకాలైనటువంటి బాధల్ని అనుభవిస్తున్నారు.
తొమ్మిదో వచనం. ఉమాపతి ప్రభు ఉన్నతారి మాతాజీ మ్యూట్ చేయండి. ఉమాపతి ప్రభు విద్యోతమన విద్యుద్భిః స్తనంతః స్తనయితృభిః విద్యోతమన విద్యుద్భిః స్తనంతన స్తనంతన స్తన ఇతు ఇతుభిః స్తనంతన స్తన ఇతృభిః స్తనంతన స్తన ఇతుభిః తీవ్రైర్మురు గణైర్నుర్న వవ్రు వవ్రు వవృజుర్జల సర్కణ తివైర్ మర్గు మర్ తివైర్ మర్గుర్దన రుణ తీవ్రైర్ తీవ్రైర్ మరుద్గణైర్ తీవ్రై పరుగణై నాన్న వవృషుర్ జల శర్కర నాన్న నున్న 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 వవృషుర్ జల శర్కర వవృషుర్ జల శర్కరాహ తీవ్రము వాయువులచే ప్రేరేపితములైన మేఘములు మెరుపులచే ప్రకాశితములు పిడుగులచే గర్జితములు నగుచు వడగండ్ల వానమును కురిపించినవి. భాషించే ప్రపాత విజయ్ మరు మరుద్గణయ్ అను పదము భూర్లోకమునందు వీచిడి ఆవహము లోకములను వాటి స్థానములందు స్థిరముగా నిలిపిండి ప్రవాహము మున్నగు సప్త మహావాయువులను సూచించినని చీల శ్రీధర స్వామి వ్యాఖ్యానించిరి. హరే కృష్ణ ప్రభుజీ. సంవర్తక మేఘాలు వాటి శక్తి మొత్తాన్ని ప్రదర్శిస్తున్నాయి. సో మామూలుగా అయితే కొంచెం గాలి వస్తేనే మనము దానికే మనము మన మనం చాలా అల్లడైపోతాం. అలాంటిది ఇక్కడ అవి అన్ని రకాల వాయువులని కూడా వీచేలా చేస్తుంది. తర్వాత కుంభవృష్టిగా వర్షాన్ని కురిపిస్తుంది, వడగండ్లని కురిపిస్తుంది, పిడుగులు పడుతున్నాయి, పెద్ద పెద్ద శబ్దాలతోటి ఆకాశం కూడా గర్జిస్తూ ఉంది. సో ఆ విధంగా అక్కడ వర్షం కురవడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ పదవ శ్లోకం రాధారాణి మాతాజీ. స్థూనా స్థూల వర్షధార ముంచ స్వభ్రేష్ వీక్ష్ణవశ. హరే కృష్ణ ప్రభుజీ. స్థూల స్థూల వర్షధార ముంచ స్వభ్రేష్ వీక్ష్ణవశ. జలౌఘై ప్లావ్యమానా భూర్ణా దృశ్యతనతోన్నతం. జలౌఘై ప్లవ్యమానా భూర్ణా దృశ్యతనతోన్నతం. మేఘములు ఆ రీతిగా స్తంభముల వంటి స్థూల ధారముల స్థూల జలధారలతో వర్షమును కురిపించగా ధరణి వరద నీటిలో మునిగాను. అప్పుడు మిట్ట పల్లములు గోచరించకుండెను. హరే కృష్ణ. ధన్యవాదం. మామూలుగా మొత్తం నీళ్లతో మునిగిపోయినప్పుడు ఏమవుతుంది అంటే ఏది పల్లము ఏది ఎత్తు అనేటువంటిది తెలియదు. ఓకే, మొత్తం నీళ్లతోటి మునిగిపోయి ఉంటుంది అనమాట. మొత్తం నీళ్లతోటి మునిగిపోయింది, ధరణిలో ధరణి ఎత్తు పల్లాలు తెలియట్లేదు. సో ఆ విధంగా వర్షాన్ని కురిపించేసింది. స్తంభములు వంటి స్థూల జలధారలతోటి. జలధార ఎలా ఉందంట? స్తంభలాగా ఒక్కొక్క చుక్క పడట్లేదు నీళ్లు, ఒక్కొక్క స్తంభంలా పడుతుంది ఒక్కొక్క ధార. ఓకే, అలా ఉంది అనమాట అక్కడ వర్షం. నెక్స్ట్ పదకొండవ శ్లోకం సునీత మాత. అత్యాసారతి వాతేన పశవో జాత వేపన. అత్యాసారతి వాతేన పశవో జాత వేపన. గోపా గోప్యశ్చ సీతార్థ గోవిందం శరణం యయుః. గోపా గోప్యశ్చ సీతార్థ గోవిందం శరణం యయుః. భావం గోవులు మున్నగు పశువులు అతివృష్టి వలన అతివాయువు వలన వణుకుచు గోప గోపికలు అతి చలిచే పీడితులగుచు గోవిందును శరణు చొచ్చిరి. హరే కృష్ణ ప్రభుడు. సో మామూలుగా బృందావన వాసులకి ఎలాంటి కష్టం వచ్చినా కృష్ణుడి దగ్గరికి వెళ్తారు. అది చిన్న కష్టమైనా పెద్ద కష్టమైనా కానీ వాళ్ళు కృష్ణుడి మీదనే ఆధారపడి వాళ్ళు జీవిస్తూ ఉంటారు. వాళ్ళకున్నటువంటి కష్టాలని కృష్ణుడే మాయం చేస్తారు.
అలానే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వృందావన వాసులు అంటే ఎవరంటే గోపులు. గోపులందరూ కూడా వృందావన వాసులు. వీళ్ళందరూ కూడా పశువులతో సహా ఈ అతివృష్టి వలన, అతివాయువు వలన వణుకుచు, అతి చలితే పీడితులు అవడం వలన వాళ్ళు గోవిందుడి దగ్గరికి వెళ్ళి శరణు వేడడం అనేటువంటిది జరిగింది. కృష్ణుడిని కాపాడమని కోరుతున్నారు. నెక్స్ట్ 12వ శ్లోకం లతా మాతాజీ. హరే కృష్ణ ప్రభు. శిరస్సుతాంశ్చకాయేన ప్రత్యాధ్యాసార పీడిత. శిరస్సుతాంశ్చకాయేన ప్రత్యాధ్యాసార పీడితాః. వేపమానా భగవతః పాదమూలముపాయుః. వేపమానా భగవతః పాదమూలముపాయయుః. అతివృష్టిచే కలిగిన దుఃఖం వలన వణుకుచు తమ శిరములను గోవత్సవములను తమ దేహముల ద్వారా కప్పుకొనుటకు యత్నించుచు గోవులు భగవత్పాద పద్మములను ఆశ్రయించినవి. హరే కృష్ణ ప్రభు. ఓకే, సో వాళ్ళను వాళ్ళే కప్పుకోవాలి అనేటువంటి ప్రయత్నం చేస్తారు. అంటే వాళ్ళ ముఖానికి చేతులు అడ్డం పెట్టుకోవడము, లేకపోతే వాళ్ళకి లేకపోతే గోవు శరీరాలను వాళ్ళకి అడ్డం పెట్టుకోవడము, ఈ విధంగా వాళ్ళని వాళ్ళే అడ్డం పెట్టుకుంటూ వాళ్ళు భగవంతుడి దగ్గరికి చేరుకున్నారు. అంటే కృష్ణుడి దగ్గరికి చేరుకున్నారు. భగవంతుడి యొక్క పాద పద్మాలని ఆశ్రయించడం అనేటువంటి జరిగింది. ఇక్కడ నువ్వే మమ్మల్ని రక్షించగలవు అనేటువంటిది వాళ్ళు చెప్తారు. ఇక ఇప్పుడు వీళ్ళు భగవంతుడి దగ్గర చేరుకుని భగవంతుడితో ఏం మాట్లాడతారు అనేటువంటిది ఇక్కడ ఈ శ్లోకంలో వస్తుంది. సునీత హరిబాబు మాతాజీ. కృష్ణ కృష్ణ మహాభాగా త్వన్నాతం గోకులం ప్రభో. సునీత హరిబాబు మాతాజీ అన్మ్యూట్ చేసుకోవాలి. సూర్యకుమారి మాతాజీ చూడండి. కృష్ణ కృష్ణ మహాభాగా త్వన్నాతం గోకులం ప్రభో. హరే కృష్ణ ప్రభుజీ. కృష్ణ కృష్ణ మహాభాగా త్వన్నాథం గోకులం ప్రభో. ప్రాతుమర్హసి దేవాన్నః కుపితాద్ భక్తవత్సలః. ప్రాతుమర్హసి దేవాన్నః కుపితాద్ భక్తవత్సలః. హరే కృష్ణ ప్రభు. ప్రభుపాదుల వారి భావం. గోప గోపికలు కృష్ణుతో ఇట్లు పలికిరి. కృష్ణ కృష్ణ మహాభాగా గోవులను ఇంద్రుని క్రోధము నుండి కాపాడము. హే ప్రభు, భక్తవత్సలుడు వగు నీవు మమ్ము కూడా రక్షింపు. ప్రభుపాదుల వారి భాష. ప్రభుపాదుల వారికి శ్రీకృష్ణుని నామకరణోత్సవ సమయమున గర్గముని అనేన సర్వ దుర్గాణి యుయం అంజిస్తరిష్యదా. ఇతని అనుగ్రహమున మీరు సమస్త కష్టములను అతి సులభముగా దాటగలరు. భాగవతం 10.8.16 భవిష్యద్వాణి పలికియుండను. ప్రస్తుత విపత్కర పరిస్థితిలో తమ్ము రక్షించడం శ్రీమన్నారాయణుడే తమ కృష్ణునికి శక్తి ప్రదానం చేయగలడని బృందావన వాసులు విశ్వాసంతో నుండిది. వారి కృష్ణునే సమస్తముగా భావించి ఉండేది. శ్రీకృష్ణుడు వారి ప్రేమకు తగినట్లుగా వర్తించను. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే. ఇంద్రుడు కోపం నుంచి కాపాడు కృష్ణ కృష్ణ అని వాళ్ళు కృష్ణుడి దగ్గరికి వెళ్ళిపోయి కృష్ణుడి యొక్క పాదాలను ఆశ్రయించి, మేము నీ భక్తులము, నీవు భక్తవత్సలుడివి, అంటే భక్తులకి ఎలాంటి కష్టము రాకుండా భక్తుల యొక్క రక్షణను చూసేటువంటి వాడివి నువ్వు, అలాంటి నువ్వు భక్తవత్సలుడివి, మేము నీ భక్తులము అని కృష్ణుణ్ణి ఆర్తితో పిలుస్తూ ఇంద్రుడు కోపం నుంచి మమ్మల్ని కాపాడు అని చెప్పేసి కృష్ణుణ్ణి ప్రార్థిస్తున్నారు. ఓకే, ఇక్కడ కాపుదాం మాతాజీ ఈరోజు. ఇక శ్రీకృష్ణుడు ఏ విధంగా స్పందిస్తారు, ఎలా వాళ్ళని రక్షిస్తారు అనేటువంటిది మనము రేపు చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. వంశాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతీతానాం పావనేభ్యో వైష్ణవేభ్యో. హరే కృష్ణ కృష్ణ కృష్ణ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే తీసుకుందాం మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. ఇప్పుడు ఇంద్రుడికి ఈ లీల జరగాలి కాబట్టి ఆ క్షణంలో అనక విద్యాహంకారం రావడము, ఆ విధంగా ప్రవర్తించడం జరిగింది కదా ప్రభుజీ. అనక దేవాది దేవుడని తెలుసు, కానీ ఆయన కూడా ఈ లీల జరగాలి కాబట్టి ఆ సమయంలో ఆయన మాయ అర్థంగా ఆవహించింది అని అనుకోవాలి, అంతేనా ప్రభుజీ? కృష్ణుడు తన భక్తులకి ఒక గుణపాఠం ఇవ్వాలనుకున్నాను, తర్వాత తన భక్తులు కానటువంటి అంటే ఇప్పుడు యాక్చువల్గా అయితే వృందావన వాసులందరూ కృష్ణుడి సేవగానే చేస్తున్నారు, ఏం చేసినా గానీ. అయినా సరే కృష్ణుడి సేవగా చేస్తూ కూడా మీరు దేవతల పూజ చేయాల్సిన అవసరం లేదు అని చెప్తున్నారు. ఓకే, అలా నువ్వు చెప్తున్నారు. రెండవది, మిథ్యాగర్వంతో మనం ఉన్నటువంటి
ఇంద్రుడు, ఇంద్రుడు పరిస్థితిని, ఇంద్రుడు యొక్క పొజిషన్ కూడా మనకు అర్థమయ్యేలా చెప్తున్నాను. తర్వాత ఇంద్రుడిలో ఉన్నటువంటి మిథ్యాగర్వాన్ని కూడా అణచాలి అనే, ఇంద్రుడిలో కూడా మిథ్యాగర్వం ఉంది. అంటే ఇంద్రుడు అంతటి వాళ్ళలోనే మిథ్యాగర్వం ఉంటే మనలో ఎందుకు ఉండదు? ఇంకా బ్రహ్మదేవుడు కూడా అలానే ప్రదర్శించారు. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఓకే, ఈరోజు ఎవరైనా కొత్తగా అటెండ్ అయ్యారా? లతా మాతాజీ వచ్చారు ప్రభుజీ ఈరోజు. లతా మాతాజీ హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ.